హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందామండి. కేవలం మన ఇంట్లో ఉండే టూత్పేస్ట్తో మనం ఎన్ని రకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఇంకా ఈ టిప్స్ మీకు కొన్ని తెలిసిండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. ఇంకా ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కొద్దిగా పేస్ట్ వేసుకోండి. ఇంకా కొన్ని నీళ్లు వేసుకొని ఇదంతా బాగా, అంటే పేస్ట్ నీళ్లు రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. నీళ్లు కొంచెం ఎక్కువే వేసుకోండి, పేస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఎన్ని విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ వాటర్ని మనం ఇలా గ్యాస్ని క్లీన్ చేసుకోవచ్చండి. గ్యాస్ మనం ఎంత క్లీన్ చేసినా అవి కొంచెము డల్గా, అంటే షైనింగ్గా ఉండవు కదా. అలా కాకుండా ఇలా పేస్ట్తో కనుక గ్యాస్ని క్లీన్ చేయండి, మంచిగా షైనింగ్గా ఉంటుందన్నమాట గ్యాస్. ఇంకా అంతేకాదండి, ఈ పేస్ట్తో కనుక మనం క్లీన్ చేసినట్లయితే గ్యాస్ దగ్గరికి ఈగలు కానీ దోమలు కానీ ఇటువంటివన్నీ రాకుండా ఉంటాయి. ఈ విధంగా పేస్ట్ వాటర్ వేసుకుని ఏదైనా ఒక క్లాత్తో ఇలా నీట్గా తుడిచేసామనుకోండి, జిడ్డు ఏదన్నా ఉన్నా పోతుంది, ఇంకా గ్యాస్ కూడా మంచి షైనింగ్గా ఉంటుంది. ఇంకా గ్యాసే కాదండి, ఈ విధంగా ఎలక్ట్రికల్ స్టవ్ కూడా మనం ఈ విధంగా తుడుచుకోవచ్చు అన్నమాట. అంటే కొద్దిగా పేస్ట్ వాటర్ వేసుకుని ఈ విధంగా నీట్గా తుడిచేసామనుకోండి, చక్కగా షైనింగ్గా ఉంటాయి. ఇంకా అంతేకాదండి, ఈ పేస్ట్ వాటర్తో మనము ఆ కౌంటర్ టాప్ కానీ క్లీన్ చేసామనుకోండి, నేను చెప్పాను కదా ఈగలు దోమలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. అంటే పేస్ట్ స్మెల్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ వాసనకి రాకుండా ఉంటాయి. ఇంకా అంతేకాదండి, ఇదే లిక్విడ్తో మనము చిమ్నీని కూడా క్లీన్ చేయొచ్చు అన్నమాట. చిమ్నీ కూడా చక్కగా షైనింగ్గా ఉంటుంది. ఇంకా అంతేకాదండి, ఈ విధంగా మనము ఓవెన్ని కూడా క్లీన్ చేయొచ్చు అన్నమాట. ఈ పేస్ట్ వాటర్తో ఓవెన్ని క్లీన్ చేసి చూడండి, ఎంత షైనింగ్గా కొత్త దానిలాగా ఉంటుంది. ఇంకా అంతేకాదండి, ఇదే పేస్ట్ వాటర్తో మనము ఫ్రిడ్జ్ను కూడా నీట్గా తుడుచుకోవచ్చు అన్నమాట. ఫ్రిడ్జ్ కూడా చక్కగా కొత్త దానిలా ఉంటుంది. చక్కగా మీరు దీంతో తుడిచేసిన తర్వాత ఈ క్లాత్తో తుడిచేయాలండి ఫస్ట్. దాని తర్వాత ఏదన్నా పొడి క్లాత్తో మళ్ళీ తుడిచామనుకోండి, అప్పుడు చక్కగా కొత్త వాటిలా ఉంటాయి. ఇంకా పూజ సామాన్లు ఈ విధంగా మురికి పట్టిపోయాయి అనుకోండి, వీటిని టక్కుమని క్లీన్ చేయాలి అంటే ఈ విధంగా ఆ పేస్ట్తో కనుక క్లీన్ చేసామనుకోండి, చక్కగా షైనింగ్గా ఉంటాయి అన్నమాట. అంటే చింతపండు నానబెట్టి తోమే అంత టైం లేకపోతే ఈ విధంగా పేస్ట్తో కానీ క్లీన్ చేయండి, చక్కగా కొత్త వాటిలా ఉంటాయి. అంటే కొత్త వాటిలా అంటే కొంచెం నార్మల్గా మనం పూజ సామాన్లు తోమితే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇలా కొద్దిగా పేస్ట్ వేసుకుని ఇలా ఏదన్నా స్టీల్ స్క్రబ్తో కనుక ఈ విధంగా చక్కగా రుద్దేశామనుకోండి, ఆ మురికంతా పోతుంది. నెక్స్ట్ ఇలా కొన్ని నీళ్లతో ఇలా శుభ్రంగా కడిగేసామనుకోండి, చూసారు కదా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా మీకే. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, మీరు బిగినర్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా లేదా ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే డబ్బాలన్నీ, అంటే స్టీల్ బాక్సెస్ అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తోమే అంత టైం లేకపోతే కనుక ఈ విధంగా మనము కోల్గేట్ పేస్ట్, అంటే నీళ్ళల్లో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని, చక్కగా ఇలా ఒక క్లాత్తో కనుక ఆ క్లాత్తో ఇలా అద్దుకొని ఈ విధంగా డబ్బాయిలు కానీ క్లీన్ చేసుకున్నామనుకోండి, చక్కగా దానికి ఉండే మురికంతా పోయి డబ్బాయిలు కూడా మళ్ళీ మనం తోమితే ఎలా షైనింగ్గా ఉంటాయో అలా ఉంటాయి. ఇంకా ఈ విధంగా పేస్ట్తో నీట్గా రుద్దేసిన తర్వాత ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని, అంటే పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా తుడిచేసామనుకోండి, చక్కగా మనం తోమితే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఇంకా ఇలా ఎక్కడైనా కొంచెం జిడ్డు నింది అనుకోండి, ఆ జిడ్డుని జస్ట్ ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని ఈ పేస్ట్లో డిప్ చేసుకుని జస్ట్ ఇలా రుద్దేసామనుకోండి, ఆ మురికి మొత్తం, అంటే ఆ జిడ్డు మొత్తం పోతుందన్నమాట. చూసారు కదా అక్కడ ఉండే ఒక రవ్వ జిడ్డు నిందండి, అది ఇలా రుద్దేసేసరికి పుడిచింది, చూసారా. ఇంకా అంతేకాదండి, ఈ విధంగా నూనె క్యాన్కి కూడా మనం ఈ విధంగా పేస్ట్ అప్లై చేసుకుని జస్ట్ ఒక స్క్రబ్బర్తో నీట్గా మొత్తం రుద్దేసామనుకోండి, ఆ నూనె క్యాన్కు ఉండే జిడ్డు మొత్తం వదిలిపోతుంది. ఈ విధంగా స్క్రబ్బర్తో నీట్గా తోమేసిన తర్వాత ఏదన్నా ఒక పొడి క్లాత్తో కనుక నీట్గా తుడిచేసామనుకోండి, చక్కగా మనం తోమితే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలా నీట్గా తుడిచేసిన తర్వాత కూడా ఏదన్నా కొద్దిగా నూనె జిడ్డు ఉనింది అనుకోండి, ఈ విధంగా స్టీల్ స్క్రబ్తో కానీ రుద్దేసామనుకోండి, ఆ జిడ్డు అనేది పోతుందన్నమాట.
ఇంకా ఈ విధంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అంటే కెటిల్ కానీ రైస్ కుక్కర్ కానీ ఇలా ఉంటాయి కదా, వీటిని మనం సోప్తో క్లీన్ చేయకూడదండి. ఈ విధంగా పేస్ట్తో కానీ క్లీన్ చేసామనుకోండి ఆ మురికి మొత్తం పోతుంది, ఇంకా చూడడానికి చక్కగా నీట్గా ఉంటాయి. ఇంకా ఈ విధంగా నీట్గా స్క్రబ్బర్తో రుద్దేసిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక క్లాత్తో కానీ క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా మీరే చూస్తున్నారు కదా ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. ఇంకా అంతేకాదండి, ఈ విధంగా పేస్ట్తో కానీ మన ఇంట్లో బాత్రూంలో ఉండే మిర్రర్స్ కానీ లేదంటే వార్డ్రోబ్స్కి ఉండే మిర్రర్స్ కానీ వీటిని కనుక చక్కగా ఇలా పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి, గ్లాసులు అనేటివి మురికంతా పోయి చక్కగా కొత్త వాటిలా ఉంటాయన్నమాట. ముందుగా ఈ విధంగా పేస్ట్ మొత్తం గ్లాస్కి రుద్దేయాలండి. దాని తర్వాత ఏదైనా ఒక క్లాత్తో ఇలా నీట్గా తుడిచేసామనుకోండి ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా మీకే. గ్లాస్ అయితే అంటే అద్దాలు అయితే చక్కగా షైనింగ్గా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఇలా మిర్రర్స్ పక్కన కానీ ఈ విధంగా మనం పెట్టుకున్న స్టిక్కర్స్ అంటించేస్తూ ఉంటాం కదా, అక్కడ అంటించేసామనుకోండి ఆ బంక్ అనేది అక్కడే ఉండిపోయి ఇలా అయిపోతుందండి. దాన్ని మనము సోప్తో క్లీన్ చేస్తే అది పోదండి. ఇలా పేస్ట్తో కానీ ఇలా చక్కగా పేస్ట్ కొద్దిగా వేసి స్క్రబ్తో ఇలా రుద్దేసామనుకోండి, చూసారా చక్కగా వెళ్ళిపోయింది. ఇంకా అంతేకాదండి, మన ఇంట్లో ఈ విధంగా ఎక్కడైనా గోడలు డ్యామేజ్ అయింటే కనుక ఈ విధంగా కొద్దిగా పేస్ట్ని అప్లై చేసామనుకోండి అక్కడ చూడడానికి నీట్గా ఉంటుంది. అంటే అలా డ్యామేజ్ అయిన గోడ చూడడానికి కొంచెం గలీజ్గా ఉంటుంది కదా, ఈ విధంగా పేస్ట్ అప్లై చేసామనుకోండి ఆ గోడ అలా డ్యామేజ్ అయినట్లు కనిపించదు అన్నమాట. ఇంకా ఈ విధంగా స్విచ్ బోర్డులు కానీ బాగా మురికి పట్టేసాయి అనుకోండి, దాన్ని జస్ట్ ఇలా కొద్దిగా పేస్ట్ వేసుకుని నార్మల్గా ఏదైనా పాతగా ఉండే పాతది టూత్ బ్రష్ ఏదైనా తీసుకుని ఈ విధంగా నీట్గా రుద్దేసామనుకోండి మురికి మొత్తం పోతుంది. ఇంకా దాని తర్వాత ఏదైనా ఒక క్లాత్తో ఈ విధంగా నీట్గా తుడిచేసామనుకోండి, స్విచ్ బోర్డులో చూసారు కదా ఎంత నీట్గా అయిపోయాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా బేకింగ్ పౌడర్ తీసుకోండి, అంటే ఇది మనం కేక్లో స్వీట్స్లో వేస్తాం కదా బేకింగ్ పౌడరు, ఆ పౌడర్ అండి. ఈ పౌడర్ని కొద్దిగా ఒక బౌల్లోకి వేసుకోండి, ఇంకా ఇందులోకి కొద్దిగా టూత్ పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకుని ఈ రెండు బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి, దీంతో కానీ మనము పళ్ళు తోమామనుకోండి, పళ్ళ పైన ఉండే పళ్ళు కొంతమందికి గారగట్టేసి పసుపు కలర్లో ఉంటాయి చూడండి, అవంతా పోయి పళ్ళు చక్కగా తెల్లగా ఉంటాయి అన్నమాట. దీన్ని మనం డైలీ పళ్ళులకి అప్లై చేయకూడదండి, వారానికి ఒకసారి అంటే వీక్లీ వన్స్ మనం ఇలా పళ్ళులు తోముకున్నాం అనుకోండి దీంతో పళ్ళు చక్కగా తెల్లగా ఉంటాయి, గారగట్టకుండా ఉంటాయి పళ్ళు. ఇంకా అంతేకాదండి, ఈ విధంగా మొబైల్ ఫోన్ పైన కూడా కొద్దిగా పేస్ట్ వేసుకుని మొబైల్ ఫోన్ కానీ క్లీన్ చేసుకున్నామనుకోండి గ్లాస్ అంతా చక్కగా షైనింగ్గా ఉంటుంది. ఇంకా అంతేకాదండి, మనము వంటగదిలో ఉంటాం కదా, వంటగదిలో ఉన్నప్పుడు మనకి చేతులు ఎక్కడైనా కాలినా కూడా అవి కాలినప్పుడు కొంచెం మంటగా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం పేస్ట్ కానీ అప్లై చేసామనుకోండి ఆ మంట అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.